Friends, welcome back to Udyog Services. Irozumiko, mani yada ite manu maatad kundunam Indian Polity lo. Pradhamika hakkulagam chusukunnatade part 3. Ippudu chusukundamu. So, evaraina first time manu channel ni visit ainatlayite subscribe chesukondi. Endukante manam materials tho paatu latest notifications emanna government ki sambandhinchi maatrame nenu isthanu. అది సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎనీ డిఫెన్స్ సర్వీసెస్ కానీ. సో మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే జాబ్స్ కోసం సెర్చింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే సో మన ఛానల్ యూజ్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ చూద్దాము. 20 కన్నా మనం చూస్తున్నప్పటిదాకా 19 కన్నా చూసినాం దీంట్లో ప్రాథమిక హక్కుల్లో. సో మనం డీటెయిల్గా ఇస్తున్నాం మన ఇండియన్ పాలిటీలో ఎన్ని అధికారాలు ఉన్నాయి వాటిని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో ఉంది. సో మ్యాక్సిమం అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. 20 చూసుకున్నట్టయితే అక్రమ శిక్ష నుండి వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రాలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించబడినది. ఏ ఇందులో చూసుకున్నట్టయితే నేను రుజువు కానిదే ఏ వ్యక్తిని శిక్షింపరాదు, ఏ వ్యక్తినైనా అమల్లో ఉన్న చట్టాలను అనుసరించి మాత్రమే శిక్షించాలి. అంటే ఎగ్జాంపుల్ పోస్ట్ ఫ్యాక్టో లాస్ వినియోగించరాదు. ఒక వ్యక్తిని విచారించి శిక్షించే కాలం నాటికి అది నేరంగా చట్టంలో పేర్కొనబడి ఉండాలి. ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే విధించాలి. డబుల్ జియోపార్డీ అనగా రెండు రకాలైన శిక్షలు విధింపరాదు. ఒక వ్యక్తిని అతని వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని అతనిని బలవంతంగా శిక్షింపరాదు. హుస్సేన్ అరా ఖుతున్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏ వ్యక్తినైనను ఎలాంటి విచారణ లేకుండా శిక్షాకాలానికి మించి జైల్లో నిర్బంధించబడినట్లయితే సదరు వ్యక్తిని ఎలాంటి విచారణ లేకుండానే విడుదల చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన తీర్పు మన దేశంలో రిమాండ్ సెటప్ అనే సూత్రానికి కారణమైనది. రిమాండ్ సెటప్ అంటే ఏదైనా కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులు రిమాండ్లో ఉన్న కాలం అనగా కేసు విచారణ కాలంలో జైల్లో నిర్బంధింపబడి ఉన్నట్లయితే జైల్లో ఉన్న కాలాన్ని కూడా శిక్షాకాలంలో భాగంగా పరిగణించాలని పేర్కొనటమే రిమాండ్ సెటప్. సో సెల్ఫ్ ఇన్ కిమిడిటేషన్ అనేది నారాయణ లాల్ వర్సెస్ అంటే నారాయణ లాల్ మరియు మాజిక్ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తిని నేరాన్ని అంగీకరించాలని బలవంత పెడుతూ నిర్బంధించరాదని అనగా సెల్ఫ్ ఇన్ కిమిడిటేషన్ను పాల్పడరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొనబడింది. టెస్టిమోనియల్ కంపల్సన్ అనేది సతీచంద్ర మరియు ఎంపీ శర్మ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని అతడిని శిక్షింపరాదు, అతడిపై ఒత్తిడి చేయరాదు అనగా టెస్టిమోనియల్ కంపల్టన్కు పాల్పడరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కరీం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తి నుండి సమాచారాన్ని రాబట్టడం కోసం అరెస్ట్ అయిన వ్యక్తిపై నార్కో ఎనాలసిస్ టెస్టును పదే పదే వినియోగించరాదు. ఇక అదేవిధంగా వ్యక్తి మతి స్థిమితాన్ని కోల్పోయే విధంగా లేక తీవ్ర అనారోగ్యానికి గురయ్యే విధంగా లేక అంగవైకల్యానికి గురయ్యే విధంగా ఈ టెస్టును వినియోగించరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కలికాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ నేరారోపణపై అరెస్ట్ చేయబడిన వ్యక్తి పోలీస్ స్టేషన్ యందు విచారణ సందర్భంగా పోలీసుల ముందు నేరాన్ని అంగీకరిస్తే దానిని సాక్ష్యంగా పరిగణించరాదని కేవలం స్వచ్ఛందంగా ఒప్పుకున్న అంశాన్ని మాత్రమే సాక్ష్యంగా పరిగణించాలని బలవంతంగా తెచ్చుకున్న సమాచారం సాక్ష్యంగా పరిగణించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. 21 అధికరణ జీవించే హక్కు చట్టంతో నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు ప్రాణానికి హాని తలపెట్టరాదు. చట్టంచే నిర్ధారింపబడిన పద్ధతి అంశాన్ని జపాన్ నుండి గ్రహించారు. ఈ అంశం బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో కూడా అమల్లో ఉంది. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ అధికరణను రాష్ట్రపతి రద్దు చేయుటకు అవకాశం లేదు.
ఈ అధికరణ జీవించే హక్కును గుర్తిస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండే పద్ధతిని మన దేశం జపాన్ నుండి గ్రహించినది. శాసన ప్రక్రియను అనుసరించి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. శ్రీమతి మేనకా గాంధీ మరియు యుఓఐ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చే సందర్భంలో అమెరికాలో అమల్లో ఉన్న డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా సూత్రాన్ని అన్వయింపజేసినది. రాజ్యాంగాన్ని అమలుపరిచే సందర్భంలో ప్రభుత్వాలు రూపొందించే శాసనాల యొక్క ప్రక్రియలో ఇమ్మడి ఉన్న అంశాన్ని ఆ అంశంలోని రాజ్యాంగ మరియు న్యాయబద్ధతను ఆధారం చేసుకుని తీర్పునిచ్చినది చట్టాన్ని అమలుపరిచే కార్యనిర్వాహక శాఖ యొక్క చర్య కంటే కూడా చట్టం యొక్క ప్రక్రియను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి న్యాయ సమీక్ష చేసి తీర్పునిచ్చినది. మనం ఏదైతే 21వ అధికరణలో చూసుకున్నట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని తెలుపుతున్నది. ఇది విద్యా హక్కును తెలియజేస్తుంది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 21A అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. 2009లో విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టారు. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుండి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛపై పరిమితులు విధిస్తూ 1950లో పీడీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ వ్యాజ్యంలో పీడీ చట్టంలోని అంశాలను సవాలు చేయడం జరిగింది. ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ క్రింది అంశాలపై కోర్టు తన తీర్పునిచ్చింది. వ్యక్తి స్వేచ్ఛపై పరిమితులు విధిస్తున్న పీడీ చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదు. పీడీ చట్టం ద్వారా గోపాలన్ అరెస్ట్ చట్ట విరుద్ధం కాదు. ఈ కేసులో సహజ న్యాయ సూత్రాన్ని అన్వయించడానికి అవకాశం లేదు. చట్టంచే నిర్ధారింపబడిన పద్ధతి అంశాన్ని ఈ కేసులో వర్తింపజేశారు. 14, 19, 21 అధికరణల మధ్య అవినాభావ సంబంధం ఏమీ లేదు అనగా వీటిని వేరువేరుగా పరిశీలించారు. న్యాయస్థానాలలో సవాల్ చేయరాదనే పీడీ చట్టంలోని అంశం చెల్లదు. పీడీ చట్టంలో 14వ క్లాస్ చెల్లదు. ఈ చట్టం కింద అరెస్ట్ అయిన వారు న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978లో 1950లో ఏకే గోపాలన్ కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఈ కేసులో సవరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు అమెరికాలో అమల్లో ఉన్న డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని శాసన ప్రక్రియ వినియోగించినది. కేవలం కార్యనిర్వాహక శాఖ చర్యలను మాత్రమే గాక శాసన ప్రక్రియలోని అంశాలను న్యాయ సమీక్షకు గురి చేసింది. 14, 19, 21 అధికారుల మధ్య అవినాభావ సంబంధం కలదని తద్వారానే వ్యక్తి స్వేచ్ఛకు సమగ్రత్వం లభిస్తుందని కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరింపజేసింది. రాజ్యాంగంలో భౌతికంగా పేర్కొనబడిన 6 ప్రాథమిక హక్కుల్లో అంతర్గతంగా 21 వరకు ప్రాథమిక హక్కులు ఇమిడి ఉన్నాయని పేర్కొన్నది. ఉదాహరణకు పత్రికా స్వాతంత్రం, సమాచార స్వాతంత్రం, తగినంత జీవనోపాధిని పొందటం, ప్రాథమిక విద్య, స్వచ్ఛమైన నీరు, వాతావరణ కాలుష్యం నుండి రక్షణ, నియంతృత్వ చట్టాల నుండి తమను తాము రక్షించుకోవటం, ప్రశాంత జీవనం గడపడం, బేడీలు వేయకుండుట మొదలైన అంశాలు. ఓల్గా టెల్లీస్ వర్సెస్ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తే 21వ అధికరణను అనుసరించి జీవించే హక్కు అనగా జీవనాధారమైన వృత్తిని నిర్వహించుకోవడం ద్వారా కూడా జీవించే హక్కులో భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొంది. బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు మరణశిక్ష విధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన క్రిందికి రాదని, చట్టాన్ని సంరక్షించడంలో చట్టబద్ధంగా మాత్రమే ఇది అమలుపరచదనని తీర్పునిచ్చింది. కేహర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఉరిశిక్ష రాజ్యాంగ విరుద్ధం కాదని పేర్కొంటూ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్గా మాత్రం వినియోగించాలని తీర్పునిచ్చింది. పి రవీనామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వ్యాజ్యంలో సుప్రీంకోర్టు జీవించటం కానీ బలవంతంగా జీవించటం కానీ హక్కుగా భావింపరాదు. అందువలన జీవించే హక్కుల్లో పాటు స్వచ్ఛందంగా మరణించాలనే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలని తీర్పునిచ్చింది. జ్ఞాన్ కౌర్ వర్సెస్ పంజాబ్ రవీనామ్ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ
మరణించే హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. డి వెంకటేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, వ్యాజ్యంలో మరణించే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించుటకు అవకాశం లేదని రతీనామ్ కేసులోని తీర్పును సవరించుకున్నది. పియుడిఆర్ అండ్ పీపుల్స్ యూనియన్ ఆఫ్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తి జీవించడానికి అవసరమైన ఆహారాన్ని పొందటం కూడా జీవించే హక్కులో అంతర్భాగంగా పరిగణించాలి. చట్టం చేత నిర్ధారింపబడిన పద్ధతి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్లోను జపాన్లోను అమల్లో ఉన్న చట్టంతో నిర్ధారింపబడిన పద్ధతిని మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఏకే గోపాలను వర్సెస్ మద్రాస్ మధ్య జరిగిన ఈ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని అనుసరించి తీర్పునిచ్చినది. ఈ సూత్రాన్ని అమలు చేసే సందర్భంలో చట్టం యొక్క పుట్టుక పునాదుల కంటే కూడా చట్టాన్ని అమలు పరిచే కార్య నిర్వాహక శాఖ యొక్క చర్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి న్యాయశాఖ విచారణ చేస్తుంది. కార్యనిర్వాహక శాఖ చట్టంలో పేర్కొన్న పద్ధతిలో చట్టానికి అనుగుణంగానే చర్యలు చేపట్టినారా లేదా అనే అంశంపై ఎక్కువగా కేంద్రీకరించి న్యాయస్థానం తీర్పునిచ్చినది. నాసా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, తడ అంటే టెర్రరిజం యాంటీ డిస్ట్రక్టివ్ యాక్ట్ 1985, ఫోటా అంటే ప్రివెంటివ్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002లో వివాదాస్పద చట్టంగా ఆమోదింపబడిన పోటా చట్టం యొక్క అమలును 2004లో యూపీఏ ప్రభుత్వం నిలిపివేసింది. యుఏపీఏ ఔపుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ 2004లో 1968లో ప్రవేశపెట్టిన యుఏపీఏ చట్టాన్ని 2004 అనేక సవరణ చేసి దీనిని పోటా చట్టంలో స్థానంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. మధులియామే వర్సెస్ యుఓఐ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరెస్టు చేయబడిన వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అరెస్టు గల కారణాలని సమీప బంధువులకు నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా తెలపాలి. తన గురించి న్యాయస్థానం ముందు తాను వాదించుకునే అవకాశం వారిని కల్పించడం కూడా ప్రాథమిక హక్కుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 2008లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ వ్యవస్థీకృత నేరాల నిరోధ చట్టాన్ని రూపొందించినప్పుడు గవర్నర్ కమలా బెనివాల్ ఆ బిల్లుకు తన ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి పరిశీలనకై కేంద్రానికి పంపగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆ బిల్లును తిరస్కరించడం జరిగింది. భరోసా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాలను నిరోధించడం కోసం తీసుకువచ్చిన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీస్ చట్టం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అంది చెల్లుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కర్తార్ సింగ్ వర్సెస్ యుఏఈ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టిన తడా చట్టం ఉగ్రవాద చర్యల నిరోధక చట్టం వినియోగించేటప్పుడు అనేక సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినందున దీని అమలును నిలిపివేయాలని 1995లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పివి నరసింహారావు ప్రభుత్వం 1995లో తడా చట్టం అమలును నిలిపివేయడం జరిగింది. 1978లో జనతా ప్రభుత్వం పిడి చట్టాల ద్వారా నిర్బంధింపబడిన లేదా అరెస్టు చేయబడిన వ్యక్తుల యొక్క నిర్బంధాన్ని పొడిగించే విషయంపై న్యాయపరమైన సూచనలు చేయుటకు ముగ్గురు హైకోర్టు స్థాయి కలిగిన న్యాయమూర్తులతో రాష్ట్ర స్థాయిలో అడ్వైజరీ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్వైజరీ బోర్డు సిఫారసు చేసినప్పుడు మాత్రం వ్యక్తి యొక్క నిర్బంధాన్ని 3 నెలలకు మించి పొడిగించుటకు అవకాశం లేదు. కస్టోడియల్ డెత్ అంటే లాకప్ డెత్ ఏదైనా చూసుకున్నట్లయితే హేమధర్ హజారిక వర్సెస్ యుఓఐ మధ్య జరిగిన వ్యాజ్యంలో తీర్పునిస్తూ గౌహతి హైకోర్టు పోలీస్ కస్టడీలో మరణించడం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం. 21వ అధికరణ ద్వారా ప్రసాదించే జీవించే హక్కును విరుద్ధం. బాధితుడి వారసులకు నష్టపరిహారం పొందే హక్కు కలదని కోర్టు పేర్కొంది. పీడీ చట్టాలు మన దేశంలో వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు అణచివేసి నియంతృత్వ రాజ్య స్థాపనకు అధికారయుత రాజ్య స్థాపనకు తోడ్పడే అంశాలుగా వర్ణించిన వారు కేటీ షా.
23-24 అధికారంలో ఏం చెప్తుందంటే పీడనాన్ని నిరోధించే హక్కు అన్నమాట. మధ్య యుగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోని లోను ఉద్భవించిన సాంఘిక దురాచారాలు వెట్టిచాకి, కట్టు బానిసత్వం, పడుపు వృత్తి, మనసుల అక్రమ రవాణా వంటి అంశాలు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక వర్గాన్ని మరొక వర్గం పీడించడానికి అవకాశం కల్పిస్తున్నందున వీటన్నిటిని నిషేధించాలని భావించి రాజ్యాంగ నిర్మాతలు ఈ హక్కును పొందుపరిచారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సో వీడియో లెంగ్త్ ఎక్కువ కావడం వల్ల నేను పార్ట్స్ వైజ్ మనం ఈ ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువగా డేటా ఉండడం వల్ల మనం ఏవైతే ఇస్తున్నాం బిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల, సో వీడియోస్ నెక్స్ట్ రాబోయే చూసుకున్నట్లయితే మన ప్రాథమిక హక్కుల్లో పార్ట్4 అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా పార్ట్4, పార్ట్5 ఏవైతే మనకు ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయో మొత్తం మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తూ ఉండే మన ఛానల్ని. అప్పటివరకు బాయ్ బాయ్.